మీలెక్కనే రామ్ గోపాల్ వర్మ సార్ సినిమాలు తీస్తాడు దయ్యాల మీద. అవును, ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఇప్పుడు అంతా అదే హర్రర్ సినిమాలు అదే నడుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పటి సినిమాలు అట్లా భయపెట్టించే సినిమాలను చూస్తే? అంటే ఒక్కొక్కసారి ఒక స్కూల్ ఉంటుందండి థియేటర్లో. నేను చెప్పాను థియేటర్లో కూర్చున్నోడికి ఎదరికి వచ్చే షాక్ మనం క్రియేట్ చేయాలి. అది కొంచెం సెంటిమెంట్గా క్రియేట్ చేస్తాం, నా బోటోడు పొలిటికల్గా క్రియేట్ చేస్తాం, లేకపోతే ఇలాగ అరుంధతి లాంటి సెంటిమెంటల్ స్టోరీతో చేస్తాం. ఇంకొకళ్ళు ఒక దెయ్యాల స్టోరీ పెట్టి చేస్తారు. ఇంకొక ఏదైనా సరే ప్రేక్షకుడిని థ్రిల్ చేయడమే కదా పర్పస్. అందుకని అది దెయ్యమైనా దేవత అయినా ఏమైనా ప్రేక్షకుడు థ్రిల్ చేయగలిగితే మంచిదే. అది ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే మంచిదే. అంతే, ఏది ఎట్లా చేసినా సినిమా అనేది ఆర్టిస్టులకు మంచి చేయాలా, ప్రొడ్యూసర్లకు మంచి చేయాలా, అందరు మంచిగా ఉండాలి. ఉండాలి, అదే మంచిది. అది దాంట్లో ఏది ఫాల్ట్ మనం పట్టుకోలేము. కానీ నేల విడిసి సాంగ్ చేసి ప్రొడ్యూసర్ లాస్ వచ్చి జనం అందరికీ భయపడి ఇది ఏంటి బ్యాడ్ సినిమా అని అందరూ ఆడవాళ్ళు అందరూ జనరల్ ప్రజలు బాధపడితే అది మనం రెక్టిఫై చేసుకోవాలి.